ఏపీలో కరోనా విజృంభణ అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది వరుసగా మూడో రోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి బుధవారం పదివేల తొంభై మూడు గురువారం పదివేల నూట అరవై ఏడు కేసులు నమోదవగా శుక్రవారం కొత్తగా పదివేల మూడు వందల డెబ్బై ఆరు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పదివేల మూడు వందల డెబ్బై ఆరు మందికి పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య లక్ష నలభై వేల తొమ్మిది వందల ముప్పై మూడుకి చేరింది శుక్రవారం నమోదైన కొత్త కేసులతో కలిపి ఏపీ జాతీయ స్థాయిలో ఢిల్లీని దాటి మూడో స్థానానికి చేరింది ఢిల్లీలో లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల మూడు మంది కరోనా బారిన పడగా ఏపీలో ఆ సంఖ్య ఒక లక్ష నలభై వేలు దాటింది తాజాగా అనంతపురంలో పదమూడు వందల ఎనభై ఏడు తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు వందల పదిహేను కర్నూలులో పదకొండు వందల ఇరవై నాలుగు విశాఖలో తొమ్మిది వందల ఎనభై మూడు పశ్చిమ గోదావరిలో తొమ్మిది వందల యాభై ఆరు గుంటూరులో తొమ్మిది వందల ఆరు నెల్లూరులో ఎనిమిది వందల అరవై ఒకటి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి శుక్రవారం మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది కరోనా నుంచి కోలుకున్నారు మరోవైపు రాష్ట్రంలో మరో అరవై ఎనిమిది మంది మరణించారు గుంటూరులో అత్యధికంగా పదమూడు మంది ప్రాణాలు కోల్పోగా అనంతపురంలో తొమ్మిది కర్నూలులో ఎనిమిది చిత్తూరులో ఏడు తూర్పుగోదావరిలో ఏడు ప్రకాశంలో ఆరు విశాఖపట్నంలో ఐదు నెల్లూరులో నాలుగు శ్రీకాకుళంలో నాలుగు పశ్చిమ గోదావరిలో రెండు కడప కృష్ణా విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు దీంతో కరోనా మరణాల సంఖ్య పదమూడు వందల నలభై తొమ్మిదికి చేరింది